దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. సీఎం జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి రఘురామరాజు ఒక పిటిషన్ వేయడం, హైకోర్టు అది విచారణ జరగడం, అలాగే ప్రతి చోట కూడా దీనికి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి సార్. అలాగే ఆయన ఇంకొక పిటిషన్ కూడా వేశారు, సంక్షేమ పథకాలు ఇవన్నీ వీటికి సంబంధించి అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయని. సో ఈ పిటిషన్స్ ఈ కేసులు ఏంటి సార్? అసలు ఏం జరుగుతుందంటారు? ఏం జరుగుతుందో కొన్ని ఛానల్స్లో చెప్పే ప్రకారం అయితే జగన్ మళ్ళీ జైలుకు వెళ్తాడు అని కొంతమంది హెడ్డింగులు పెట్టారు, బెయిల్ రద్దు అవుతుందని కొంతమంది హెడ్డింగులు పెట్టారు. ఆ తర్వాత ఇందులో రెండు రకాలు, వ్యక్తిగతంగా జగన్ బెయిల్ రద్దు, ఆయన మీద ఉన్న గతంలో ఉన్న కేసులను విచారించాలనేది ఒకటి, రెండోది రాష్ట్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు వాటిలో తప్పులు వాటిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణ రెండవది. కాబట్టి ఈ రెండింటినీ కూడా మళ్ళీ ఒకటేమో హైకోర్టులో ప్రభుత్వం మీద వేసింది, హైకోర్టులో బెయిల్ రద్దు చేయాలని వేసింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో వేయబడడానికి ముందు అది తెలంగాణ హైకోర్టులో తిరస్కరించబడినటువంటి పిటిషన్ ఆరోపణ, దానికి ఇంకొన్ని కూడా కలిపారు. కానీ కాబట్టి ఇవి జగను రఘురామకృష్ణరాజు పేర్లు వీటిలో కామన్గా ఉన్నాయి. నేను సాధారణంగా రఘురామకృష్ణరాజు మీద ఏమి ఎక్కువ వ్యాఖ్యానాలు చేయను, ఎందుకంటే ఆయన నిరంతరంగా వ్యాఖ్యానాలు అభిప్రాయాలన్నీ చెప్తూ ఉంటారు. నేనేమో ఆయా అంశాలను బట్టి ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటాను. వ్యక్తిగతంగా అవి అలాంటి వివాదాస్పదమైన అంశాలు ఎక్కువ అంత ఆసక్తి ఉండదు నాకు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఒక కేసులు వేయటం, వాటి మీద కోర్టులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. బైది బైదే రోజు రఘురామకృష్ణరాజు కూడా ఒక కేసులో ఏదో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు కొంత కొన్ని కోట్లు జరిమానా వేసినట్టు కూడా ఈరోజు ఒక వార్త ఉంది. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2013లోనే ఆయన ఎప్పుడో విడుదలయ్యారు. విడుదల అయ్యే ముందు సుప్రీంకోర్టు ఇంతకాలం 16 నెలలు జైల్లో పెట్టారు, ఏం చేశారు మీరు ఒక నిర్ణయానికి రండి అని 3 నెలలు టైం ఇచ్చి మరీ బెయిల్ ఇచ్చారు ఆయనకు. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేదు, అభియోగాల నమోదు అంటారు స్పెసిఫిక్గా, అంటే ఎక్స్ ఈ తప్పు చేశారు, వై ఈ చేశారు. జనరల్గా అంతకుముందు ప్రిమా ఫేసే ఉందని చెప్పిన మాటతో అరెస్ట్ చేశారు, అది అట్లే ఉంది. కాబట్టి ఇప్పుడు సుప్రీం అది హైకోర్టులో తిరస్కరించారు. హైకోర్టులో తిరస్కరించడానికి ముందు కింద స్పెషల్ కోర్టులో కూడా ఒక విచారణ దాని మీద జరిగింది. సో మచ్ ప్రాసెస్ ఉంది. ఇంకోటి గతంలో కూడా నేను చెప్పాను, తెలంగాణ హైకోర్టులో ఇప్పటికి కూడా జనసేన అభిమానిగా ఉన్నటువంటి మాజీ ఇంకో మాజీ ఎంపీ, ఈయన ఎంపీ ఆయన మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ కూడా కోర్టులో విచారణలో ఉంది. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారని, సాధారణంగా కోర్టులు ఏం చేస్తాయంటే ఒక పిటిషన్ ఒక కేసు విచారణకు అర్హత ఉందా లేదా అని భావించి తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత దాని మీద నోటీస్ ఇస్తాయి. జనరల్గా వాది ప్రతివాది ఎవరెవరిని ప్రతివాదులుగా చేర్చారో, నేను 100 మందిని చేర్చవచ్చు, ఇంకొక ఆయన ఒకరినే ప్రతివాదిగా పెట్టచ్చు. ఆ ప్రతివాదులకు కూడా నోటీస్ ఇస్తారు, మేము ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు విచారించకూడదు, మిమ్మల్ని ఎందుకు మీ మీద చర్య తీసుకోకూడదు, ఇట్లాంటి వాళ్ళు ఏదో జవాబు చెప్తారో అది విచారణ నడుస్తుంది. అందువల్ల ఇప్పుడు హరిరామ జోగయ్య పిటిషన్ అప్పుడేమో దాని విచారణ అర్హత గురించి తెలంగాణ హైకోర్టు తర్జన భర్జనలు పడి తర్వాత తీసుకుంది, నోటీసులు ఇచ్చింది. ఆల్రెడీ ఇదే కేసులో గతంలో కూడా వీళ్ళందరికీ నోటీసులు వచ్చున్నాయి. కానీ అదే తెలంగాణ హైకోర్టు అది అంతకుముందు రఘురామకృష్ణరాజు పిటిషన్ తోసుకొచ్చింది, అదే వ్యతిరేకంగా తీర్పు తిరస్కరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, తెలంగాణ హైకోర్టు తిరస్కరించాక ఇప్పుడు ఆయన ఎంపీ వేసింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ స్వోకాసంత ఆయన విచారించి మళ్ళీ 41 మంది ఎంతమంది ఉన్నట్టున్నారు దాంట్లో, వాళ్ళందరికీ మళ్ళీ నోటీసులు ఇస్తాము. దీన్ని ఎప్పుడు చూస్తామంటే 16 జనవరికో ఎప్పటికో వాయిదా వేశారు. మీ మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి అండి. 16 జనవరి అంటే క్వైట్ లాంగ్ టైం, అప్పటికి ఇంకా ఎలక్షన్స్ వాతావరణం ఇదంతా కూడా వచ్చే అవకాశం ఉంది. రెండవది అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత కోర్టు విచారణకు తీసుకోవాలా, తీసుకుంటే ఎప్పుడు ఎలా అన్నది అప్పుడు జరుగుతుంది. అప్పుడు సిబిఐ ఏం జవాబు చెప్తుంది, ఇతర నిందితులుగా ఉన్న వాళ్ళు ఏం జవాబు చెప్తారు, ప్రభుత్వం కూడా ఏమైనా అభిప్రాయం చెప్తుందా, ఇవన్నీ ప్రభుత్వం చెప్పదు సాధారణంగా. కానీ లేదు ఈ లోపల ఎవరైనా మీరు ఇంకొకరు మమ్మల్ని కూడా
ఇంప్లీట్ చేసుకోండి, మమ్మల్ని కూడా పిటిషనర్లుగా చేర్చండి అని అడిగితే ఆ విషయాలు కూడా కోర్టు పరిశీలించవచ్చు. బట్ ఆల్ సెట్ అండ్ డన్, ఆయన వేసిన పిటిషన్ మీద ఇంకా విచారణ అనేది ప్రారంభం కాలేదు. ప్రారంభించడానికి తీసుకున్నారంటే ప్రారంభం అయినట్టే, కానీ దాని మీద వాస్తవంగా వాదోపవాదాలు విని తీర్పు దిశలో వెళ్ళి ఆ ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు. అది జనవరిలోనో డిసెంబర్లోనో ఎప్పుడో జరగాలి. ఇంకా కింద ప్రభుత్వం మీద వేసింది. ప్రభుత్వం మీద వేసినవి జనరల్ టర్మ్స్లో ఉన్నట్టున్నాయి. సాధారణ అనేక అక్రమాల అవినీతి జరుగుతుంది, ఫలానాది జగతి పబ్లికేషన్కి వెళ్ళటం, పలానాది పలానా సంస్థకు టెండర్ ఇవ్వటం, పలానా ఆర్డర్ పలానా వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ కూడా సంబంధాలు ఉండడం వల్ల వాళ్ళకు వ్యాపార లావాదేవీలు వీటి వల్ల ఇచ్చారు, ఇది వినడం వల్ల నష్టం వస్తుంది అనేది ఆరోపణ. అది ఒక విధంగా అది కూడా క్విడ్ ప్రోకో లాంటిదే. గతంలో ఉన్న కేసులు లాంటిదే చిన్న స్థాయిలో. గతంలో మొత్తం ఆస్తులు బదలాయింపు ఇట్లాంటి వాటికి సంబంధించి ఇస్తే ఇప్పుడు తమ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు అన్న పద్ధతిలో వేసినటువంటి కేసు. దీన్ని కూడా హైకోర్టు విచారణ అర్హత ఉందో లేదో మేము తర్వాత తేలుస్తాము అని చెప్పారు. నోటీసులకు సమాధానాలు వచ్చిన తర్వాత మేము తేలుస్తామన్నారు. కాబట్టి ఇందులో ఈ రెండోది ఇంకా విచారణకు స్వీకరించినట్టు కూడా మనం చెప్పడానికి లేదు. ఓకే సార్, అయితే ఈ రెండిట్లో కూడా అంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే రాజకీయ కోణమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా సార్. వ్యాఖ్యలు ఎట్లా వస్తున్నాయంటే కోర్టులను రాజకీయ కక్షలు వేదికలుగా మార్చుకుంటున్నారు అని చెప్పి. నేను గతంలో కూడా చెప్పాను, ఏ అరెస్ట్ అయినా ఏ కేసు అయినా రాజకీయం లేకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే ఆరోపణ చేస్తున్నారు ఉదాహరణకు కదా, ఢిల్లీలో కేజ్రీవాల్ అదే చేస్తున్నాడు, అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం మా మీద రాజకీయ కక్ష తీర్చుకోవడానికి కేసులు పెట్టి ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతూ ఉంది అనే ఆరోపణలు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. గతంలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా కక్ష సాధింపు కోసం అని అన్నారు. ఆయనకు ఎంపీగా ఆయనకున్న హక్కులు ఏంటి, అవన్నిటి మీద కూడా చాలా సుప్రీంకోర్టు దాకా చర్చ జరిగింది. జగన్ కూడా ఆ రోజుల్లో నా మీద రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ అధిష్టానం కేసు పెట్టింది, అందుకే నేను తెంచుకొని వాళ్ళ మీద నుంచి వచ్చేసానని ఆయన వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని ఆయన గెలిచి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇందులో కేసులు పెట్టడం అన్నది కొద్దిమంది ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కొన్ని సమస్యల మీద లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అట్లాంటివి పెడుతుంటారు. ఉదాహరణకు చెప్పాలంటే వీళ్ళు డిఫరెంట్ అయ్యాయి. ఈ ఆరోపణ ప్రభుత్వ తరఫు న్యాయవాది, ప్రభుత్వ తరఫు న్యాయవాది అంటే కూడా సరికాదు. ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఆయన హైకోర్టులో ఆ వాదన చేశారు. రఘురామకృష్ణరాజు ఈ పార్టీలో గెలిచి అటు వెళ్ళి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, రెండవది ఆయన గతంలో కూడా ఇలా ఉంది, ఆయన మీద కూడా సిబిఐ విచారణ జరుగుతుంది, ఎదురుదాడి ఆయన కూడా చేశారు. అవన్నీ కూడా కోర్టు పరిగణనలోకి తీసుకొని కోర్టు ఏం చెప్తుంది, అలా అయినంత మాత్రాన మీరు కేసు వేయకూడదని చెప్తుందా, లేదు వాటిని కూడా విచారించి వేగవంతం చేయండి అని చెప్తుందా, మూడోది అవి ఉన్నాయి కాబట్టి మీరు కోపంతో ఇలా చేశారని చెప్తుందా, అదంతా కోర్టు కోర్టు విచక్షణ మీద అంటే న్యాయమూర్తుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ప్రభుత్వమో ఇంకొకరో ఆరోపణ చేసినందువల్ల లేదా ప్రభుత్వ న్యాయవాది చెప్పినందువల్ల అది ఏమీ రుజువు కాదు. ఇంకోటి ఇప్పుడు అంతేందుకు చంద్రబాబు కేసులోనే ఏసీబీ కోర్టు ఒక మాట ఉంది, ఒక కేసు కక్ష సాధింపుతో పెట్టారు అని అనుకున్నప్పటికీ కూడా ఆ కేసులో ఉన్న తప్పొప్పులను విచారించాల్సిన బాధ్యత ఎక్కడికి పోదు. అంటే చంద్రబాబు మీద కేసు కక్ష కోసం పెట్టారని వచ్చినప్పుడు ఏసీబీ కోర్టు ఈ కామెంట్ చేసింది. అలా అనుకున్నప్పటికీ కూడా జరిగిన ప్రక్రియను విచారించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది అని. అందువల్ల ఇలాగే కొన్ని కేసులు పెరుగుతూ ఉంటాయి, కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి. ఇదంతా ఒక రాజకీయ పోరాటం అనేది అనేక రంగాల్లో జరుగుతుంది. ప్రజా ఉద్యమాలు బయట పోట్లాడతారు, సవరించుకుంటారు, శాసనసభలో ఎదురు పోరాడతారు, వాదిస్తారు, విమర్శిస్తారు, కేసులు లీగల్గా కూడా లీగల్ ఫ్రేమ్లో కూడా వాటిని చేస్తారు. ఇవి సమస్యల మీద చేసి ప్రజల కోసం ఉపయోగపడేవి అయితే చాలా మంచిది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకు పర్యావరణానికి సంబంధించి, భూపంపకానికి సంబంధించి, నదీ జలాలకు సంబంధించి, ఈ హక్కులకు సంబంధించి, దళితులకు సంబంధించి ఇట్లాంటివేమో పబ్లిక్ ఇంట్రెస్ట్, నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నవి. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ అనేది ఒకటి ఉన్నప్పుడు
దాన్ని ప్రైవేట్ ఇంట్రెస్ట్లకు వాడుకోవడం కూడా జరుగుతూనే ఉంటుంది. ఒకరే అని కాదు, ఇప్పుడే రాలేదు ఈ సమస్య. బట్ ఇందులో నేను సెంట్రల్ పాయింట్ చెప్పదలుచుకుంది ఒకటే, చంద్రబాబు ఏ విధంగా అయితే అది రాగానే పెద్ద ఉపశమనమనో లేదు జైలుకి పోతాడని చెప్తున్నారు వాళ్ళు, అది అది పొరపాటే. ఇప్పుడు ఈ కేసులో కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి షాక్ వచ్చేసింది, ఇంకా వెంటనే దొరికిపోయారు జైలుకి పోతారు అది ఇది అని చెప్పడం, ఇది కూడా అతిశయోక్తి మాత్రమే. ఇంకా కొన్ని మాసాల వరకు అంటే నా ఉద్దేశంలో 2024 ఎన్నికల లోపల ఇవేవి కూడా కోర్టులో పరిష్కారమయ్యే అవకాశమే లేదు. ఇక్కడ ఒక వైరుధ్యం కూడా కనిపిస్తుంది సార్. సుప్రీంకోర్టు వీళ్ళందరి కేసులను 7 లోపల తేల్చడానికి మేము మార్గదర్శకాలు ఇస్తున్నాము అని ప్రత్యేక కోర్టులు పెట్టమని ఇచ్చింది. దానికోసం కొంతమంది ఫైట్ చేశారు కూడా. మరి ఆ మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత కూడా విడిగా ఒక్కొక్కరి కేసుల మీద ఎందుకు ఇలాంటివి వేయాల్సి వస్తుంది? అప్పుడు అది వచ్చినప్పుడేమో అది వచ్చినప్పుడు బ్రేక్ అన్నారు, ఇది వచ్చినప్పుడు ఇది బ్రేక్ అన్నారు. మన రాజకీయాల్లో ఎలాంటి అక్రమాలు ఉండవు, నీతిమంతులు లేదా ఇంకోటి అని నేనేం చెప్పట్లేదు. కానీ కేవలం ఒకరి మీద ఒకరు, వీళ్ళందరూ అదే తానలో ముక్కల్లాగా, వీళ్ళందరికీ అవే వ్యాపార సంస్థలు, అవే కార్పొరేట్ సంస్థలు, లావాదేవీలు, ఎవరికి ఏ కాంట్రాక్ట్ దక్కింది, ఎవరికి దక్కలేదు, ఇలాంటివన్నీ వీళ్ళకి వివరాలు ఉంటాయి. వీటి ప్రకారం వాళ్ళు కేసులు అవి వేసుకుని ఉంటారు. కోర్టులు అప్పుడున్న పరిస్థితులను బట్టి, వాళ్ళ విచక్షణను బట్టి వాళ్ళు తీర్పులు ఇస్తుంటారు. అంతేగాని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రెండు కేసుల్లో కూడా సార్, జగన్ విషయంలో కూడా ఆయన ఏదో ఇప్పటికిప్పుడు ఆయన ఏదో అరెస్ట్ చేస్తారు లేకపోతే ఆయన మీద ఏదో జరిగిపోతుందని చెప్పడానికి ఏమాత్రం ఇప్పుడు వేసిన కేసులు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం సరిపోవు. అసలు వీటికి సమాధానం ఇచ్చేటప్పుడే వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేస్తారు. ఓకే, ఇంకా ఫైనలీ స్పీకింగ్, అసలు నేరాలు నమోదే ఎందుకు చేయలేదు ఇప్పటివరకు? నేరాలు నమోదు చేసి దర్యాప్తు చేసి అప్పుడు కదా విచారిస్తారు. నేరాలే నమోదు చేయలేదు నా మీద, వాట్ ఆర్ ది ఛార్జెస్ అగైన్స్ట్ మీ స్పెసిఫికలీ టెల్. విజయసాయి రెడ్డి అదే అన్నాడు, ఆయన కేసు ఎందుకు ప్రభుత్వం చెప్పాలి, ఎందుకు వాళ్ళు దాన్ని సాగించట్లేదు అని. అంటే ఇవన్నీ చెప్తే వెంటనే ఎవరికి తోచిన వ్యాఖ్యలు మళ్ళీ మనమే చేస్తారు. అది అది కాదు, అక్కడ ఉన్న పరిస్థితి అంతవరకు మాత్రమే. సుప్రీంకోర్టు చాలా టైం ఇస్తూ ఉంది, కింద కోర్టుల్లోనేమో కేసుల సంగతి తేలాల్సి ఉంది. మధ్యలో జరిగేదంతా ఇదిగో మీడియా కోసము, రాజకీయాల కోసం ఉపయోగపడుతుంది అంతే. థ్యాంక్ యూ సార్.